श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम। फेस रीडिंग बट्टी मी भविष्यत्तु एला तेलुसुकोवालो फेस रीडिंग बट्टी मी अदृष्टं एला उंटुंदो ई वीडियोलो मनं तेलुसुकुंदाम। సహజంగా ఒక్కొక్కళ్ళ ఫేస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది। కొంతమందికి రౌండ్ ఫేస్ ఉంటుంది, దాన్నే వృత్తాకార ముఖం అంటారు। కొంతమంది ఫేస్ స్క్వేర్ ఫేస్ లాగా ఉంటుంది, అంటే చతురస్రాకారంలో ఉంటుంది। ఇంకొంతమంది ముఖం కోల ముఖంగా ఉంటుంది। మీ ముఖాన్ని బట్టి మీ అదృష్టము మీ భవిష్యత్తు ఎలా ఉంటాయో ఫేస్ రీడింగ్ బట్టి చాలా సులభంగా తెలుసుకోవచ్చు। ఎవరికైనా సరే రౌండ్ ఫేస్ ఉంటే, వృత్తాకార ముఖం ఉంటే ఆ రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళ మనస్సు చాలా మంచిగా ఉంటుంది। రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళు జీవితంలో ఉత్సాహంగా సంతృప్తికరంగా ఉంటారు, దేని గురించి జీవితంలో పెద్దగా ఎక్కువగా ఆలోచించరు, వాళ్ళ స్థోమతకు మించి కూడా ఎప్పుడు ఆశించరు, ఎంత ఉంటే అంతలోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు। వాళ్ళకి కావాల్సినంత వరకు సుఖ సంతోషాలకు లోటు లేకుండా చక్కగా అన్ని వసతులు కూడా సమకూర్చుకుంటారు। ఈ రౌండ్ ఫేస్ ఉన్నవాళ్ళు ఉన్నత ఉద్యోగులుగా, రాజకీయవేత్తలుగా, కళాకారులుగా చాలా అద్భుతంగా రాణిస్తారు। రౌండ్ ఫేస్ ఉన్నవాళ్ళు జీవితంలో పెద్దగా కష్టపడకుండానే బాగా సంపాదన పొందుతారని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పచ్చు। అలాగే కొంతమందికి కోలముఖం ఉంటుంది, ఈ కోలముఖం ఉన్నవాళ్ళు సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు। వీళ్ళు శారీరకంగా పెద్ద కష్టాన్ని తట్టుకోలేరు, కానీ మానసికంగా మాత్రం ఎలాంటి కార్యాన్నైనా సరే సాధించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి। ఏ విషయం గురించి అయినా సరే చాలా సూక్ష్మంగా నిశితంగా వివరించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కోలముఖం ఉన్న వాళ్ళకు ఉంటాయి। ఈ కోలముఖం ఉన్న వాళ్ళు చాలా సూక్ష్మ బుద్ధిని కలిగి ఉంటారు, ప్రతి విషయంలో అద్భుతమైనటువంటి అబ్జర్వేషన్ ఉంటుంది, పరిశీలన శక్తి ఉంటుంది। ఈ కోలముఖం ఉన్న వాళ్ళకి ఓర్పు ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి। వీళ్ళు మంచి ఊహాశక్తి కలిగి ఉంటారు కాబట్టి రచయితలుగా బాగా రాణిస్తారు, చిత్రకారులుగా రాణిస్తారు కాబట్టి పెయింటర్స్గా కానీ రైటర్స్గా కానీ వెళ్తే కోలముఖం ఉన్న వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు। ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా, ఉపన్యాసకులుగా కూడా వీళ్ళు విశేషంగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది। అలాగే ఇంకొంతమందికి చతురస్రాకార ముఖం ఉంటుంది, స్క్వేర్ ఫేస్ అంటారు। ఈ స్క్వేర్ ఫేస్ ఉన్న వాళ్ళకి నుదురు చాలా విశాలంగా ఉంటుంది, చెక్కిళ్ళు ముక్కు అన్నీ చూడచక్కగా ఉంటాయి, దవడలు కూడా చతురస్రంలాగా స్క్వేర్ లాగా ఉంటాయి। ఈ స్క్వేర్ ఫేస్ ఉన్నవాళ్ళు మంచి ఆలోచనాపరులు, ఆలోచించే విషయాన్ని ఆచరించగల సమర్థులు, అంటే దేన్నైనా ఆలోచించారంటే తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి విజయం సాధించే లక్షణం స్క్వేర్ ముఖం ఉన్న వాళ్ళకు ఉంటుంది। అలాగే ఏ పని మీదైనా సరే మంచి కృషి చేస్తారు, పట్టుదల ఎక్కువగా ఉంటుంది। వీళ్ళు తమలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా సరే ఆ అభిప్రాయాలన్నీ నిస్సంకోచంగా ఏమాత్రం ఆలోచించకుండా ఎదుటి వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారు। ఈ చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకరికి సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ముందు ఆ సలహాలు వాళ్ళు పాటిస్తూ ఇతరులందరికీ కూడా ఆదర్శవంతమవుతూ ఉంటారు, ఆధ్యాత్మిక భావాలను కూడా కలిగి ఉంటారు, సమాజ ప్రయోజనాలకి ఎక్కువగా సహకరిస్తూ ఉంటారు। స్క్వేర్ ఫేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోషల్ సర్వీస్ ఎక్కువగా చేస్తారు కాబట్టి ఫేస్ రీడింగ్ బట్టి ప్రతి ఒక్కళ్ళు మీ భవిష్యత్తును చాలా సులభంగా తెలుసుకోండి, అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।